హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలందరికీ ఒక శుభవార్త చెప్పడానికే ఈ యొక్క నేను చేస్తున్నాను సో చాలామంది డ్వాక్రా మహిళలు రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నారు సో ఈ రుణమాఫీ ఎప్పుడు చేయనున్నారు అలాగే ఎవరెవరికి చేయనున్నారు ఎంత చేయనున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో డ్వాక్రా మైళ్ళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో డ్వాక్రా మహిళల రుణమాఫీ అనేది నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాదయాత్ర చేసే సమయంలో అయితే ప్రకటించారు సో పాదయాత్రలో చెప్పిన విధంగానే ఎవరైతే సున్నా వడ్డీ కట్టి ఉంటారో సో వాళ్ళందరికీ వడ్డీ ఇచ్చేశారు సో ఇప్పుడు మిగిలి ఉండేది రుణమాఫీ సో డ్వాక్రా మహిళల రుణమాఫీ వచ్చేసి ఏప్రిల్ పదహైదు రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు వరకు ఎంత అప్పు అయితే ఉందో సో అంతవరకు రుణమాఫీ చేస్తామనేసి చెప్పారు సో ఈ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎంతవరకు చేస్తారంటే రుణమాఫీ అనేది మ్యాక్సిమం ఐదు లక్షల వరకే చేస్తారండి సో ఒకవేళ మీకు ఆ రోజు వరకు మీకు పది లక్షలు ఉన్న మీకు రుణమాఫీ చేసేది మాత్రం ఐదు లక్షల వరకే చేస్తారండి ఒక్కొక్క మహిళకు మ్యాక్సిమం యాభై వేల వరకు అయితే వస్తుంది ఒకవేళ ఆ రోజు నాటికి ఇరవై వేలు కానీ పంతొమ్మిది వేలు కానీ ఉన్నట్లయితే అంత మాత్రమే మాఫీ అయితే అవుతుందండి సో అలాగే పూర్తిగా ఆ రోజు వరకు ఎంతైతే అప్పు ఉందో అంతవరకు అయితే మాఫీ అవుతుందండి అది కూడా నాలుగు విడతలుగా అయితే అవుతుంది సో డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదకొండవ తారీఖు చే వేస్తామనేసి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళందరూ కంపల్సరీగా చూసుకోండి కంటిన్యూస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా కట్టే వాళ్ళకు మాత్రమే మాఫీ అయితే అవుతుంది సో మనం శాంపుల్గా చెక్ చేసుకున్నట్లయితే కనుక ఎవరికైతే సున్నా వడ్డీ అమౌంట్ వచ్చింటుందో వాళ్ళకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుందండి సో సున్నా వడ్డీ అమౌంట్ రాని వారికి మాత్రం రుణమాఫీ అనేది కాదండి ఎందుకంటే సున్నా వడ్డీ రుణమాఫీ ఒకటే రూల్స్ అండ్ కండిషన్స్ ఎవరికైతే సున్నా వడ్డీ కింద అమౌంట్ పడిందో వాళ్లకు మాత్రమే రుణమాఫీ కూడా అవుతుందండి మనకి ఇప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్వాక్రా మహిళల రుణమాఫీ మొదటి విడత ఒక్కొక్క గ్రూప్ కి ఒక లక్ష వరకు అయితే ఇవ్వనున్నారు సో నెక్స్ట్ విడత మూడు విడతల్లో అమౌంట్ అనేది ఇవ్వనున్నారు ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయల వరకు అయితే చేకూరుతుంది ఫ్రెండ్స్ అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంప్లీట్గా రుణమాఫీ అనేది చేస్తాము బట్ నాలుగు భాగాలుగా చేస్తాము అన్నారు కాబట్టి మొదటి విడతకు సంబంధించి పదివేల రూపాయలు అయితే వేయనున్నారు సో మిగతా మూడు విడతల్లో మిగతా అమౌంట్ అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు సంబంధించి మొదటి విడత అనేది సెప్టెంబర్ అయితే ఇవ్వ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో నేను ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్